నమస్కారం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతుల భూమి హక్కులపైన మన తెలుగు రాష్ట్రాల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది భూమికి సంబంధించి గతంలో ఉన్న చట్టాలతో పాటు కొత్తగా వస్తున్న చట్టాల్లో మార్పుల గురించి తెలియక రైతులు అయోమయంలో పడిపోతున్నారు అలాంటి సమస్యలను అధిగమించటానికి రైతుల కోసం హెచ్ఎంటీవీ నేలతల్లి కార్యక్రమంలో న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి సలహాలతో వరుస ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఇక ఈ రోజు నేలతల్లి కార్యక్రమంలో భూమి చిక్కుల్లో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన అంశాలేంటో చూద్దాం గత పదిహేను సంవత్సరాల నుండి న్యాయ నిపుణులు సునీల్ కుమార్ రైతుల భూమి హక్కులు అందుకు సంబంధించిన చట్టాల అవగాహన అందరికీ ఉండాలన్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా తాను చూసిన భూమి కేసులు లక్షల సంఖ్యలోనే ఉన్నాయి కానీ అందులో అతి కీలకమైనవి మరియు అందరూ రైతులు ఎదుర్కొనే సమస్యల్లో డెబ్భై ఆరు రకాల ప్రధాన సమస్యలు తన దృష్టికి వచ్చాయి ఇందులో కీలకమైన చట్టాలు ఏమున్నాయో వారి మాటల్లోనే విందాం భూమి హక్కుల పక్ష చాలా తేలిక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అయిపోయే ఒక కీలకమైన భూమి పరీక్ష దీనికి మీరేం చేయాలి భూమి ఉన్న ప్రతి వ్యక్తి ముందుగా కొన్ని కాగితాలను సేకరించుకొని పెట్టుకోవాలి ఇది మొదటి స్టెప్పు మీ దగ్గర ఉన్న పట్టదార పాస్ పుస్తకం టైటిల్ లీడో రిజిస్టర్ కాగితమో మరో కాగితమో వాటితో పాటుగా రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆన్లైన్లో ఉండే కొన్ని రికార్డులను కూడా మనం తీసుకోవాలి అందులో కీలకమైనవి ఏంటి ఒకటి వన్ బీ రికార్డ్ ఇక్కడ తెలంగాణలో అయితే ధరణి వెబ్సైట్లో కానీ లేదా సీసీ లెవారి వెబ్సైట్లో ఇవి కొన్ని అందుబాటులో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే మీ భూమి వెబ్సైట్ ద్వారా వన్ బి రికార్డ్ అంతా ఆన్లైన్లో అందుబాటులో ఉంది అక్కడ నుంచి ప్రింట్ తీసుకోవచ్చు లేదా ఏదైనా ఈ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ కూడా ఒక కాపీ పొందవచ్చు అదేవిధంగా లేటెస్ట్ అడంగల్ పహాని ఆంధ్రప్రదేశ్లో అయితే అడంగల్ తెలంగాణలో అయితే పహాని నకలు ఒకసారి ప్రింటౌట్ తీసుకోవాలి ఆన్లైన్ నుంచి తీసుకోవచ్చు లేదా ఈ సేవ సెంటర్ నుంచి తీసుకోవచ్చు ఈ రెండింటితో పాటుగా రిజిస్ట్రేషన్ శాఖ వారు మెయింటైన్ చేస్తున్న వెబ్సైట్లో నిషేధిత భూముల జాబితా తీసుకోవాలి దాంతోపాటుగా తహసీల్దార్ కార్యాలయంలో ఉండే ఆంధ్రప్రదేశ్లో అయితే ఆర్ఎస్ఆర్ తెలంగాణలో అయితే సేత్వార్ సేత్వార్ లేకపోతే కాసరాపా కాసరాపాని లేకపోతే చేసాలపాని ఇందులో ఏదో ఒక కాగితం అన్న తీసుకోవాలి మూడు ఉంటే మంచిది వీటితో పాటు పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటి వరకు గత అరవై ఏళ్ళ అరవై డెబ్బై ఏళ్ళ కాలంలో ప్రతి ఐదైదేళ్ళకి చొప్పున ఆ ఫైవ్ ఫైవ్ ఇయర్స్కి ఒక చొప్పున ఒక పహాని లేదా అడంగల్ నకలు తీసుకోండి ఇవి మీరు సేకరించాల్సిన కాగితాలు దీంతో పాటు సబ్ రిజిస్టార్ కార్యాలయం నుంచి ఒకసారి ఈసీ తీసుకోవాలి ఎన్కమర్ సర్టిఫికేట్ ఈ కాగితాలన్నీ దగ్గర పెట్టుకున్న తర్వాత భూమికి ఏమైనా చిక్కులు ఉన్నాయా అనేది వెరిఫై చూసుకోవాలి ఏం వెరిఫై చేయాలి ఈ రికార్డులకి వెళ్ళి ఒకటి భూమి యజమాని పేరు కరెక్ట్గా ఉందా ఎవరైతే మీ మీరు భూమి అయితే మీ పేరే ఉందా ఇంకెవరి పేరైనా ఉందా వన్ బి రికార్డులో చూస్తే భూ యజమాని ఎవరో తెలిసిపోతుంది సాగుదారి కాలంలో మీరే ఉన్నారా ఇంకెవరి పేరైనా ఉందా పహానీ అడంగుల్లో చూసిపోతే అది చూస్తే తెలిసిపోతుంది భూమి విస్తీర్ణము సర్వే నెంబరు ఇది సెటిల్మెంట్ రికార్డు ఇతర రికార్డులో చూస్తే తెలిసిపోతుంది ఈ వివరాలు మనకు ఒక్కసారి ఆహ్వాన వస్తే భూమికి సంబంధించి ఈ రోజున ఉభయ రాష్ట్రాలలో దాదాపుగా డెబ్బై ఆరు రకాల సమస్యలు ఉన్నాయి ఏంటవి ఒకటి ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించి రికార్డులకు సంబంధించిన సమస్యలు ఇవే ఒక పది పదిహేను రకాలుగా ఉంటాయి రికార్డులకు సంబంధించిన సమస్యలు భూమి కొనుగోలు చేస్తానో బాగ పంపకాల ద్వారా వస్తానో లేదా వారసత్వంగా భూమి వస్తే లేదా మరొక విధంగా భూమి మీద హక్కులు సంక్రమిస్తే ఇది రికార్డులో నమోదు కాలేదు రికార్డులో నమోదు కాలేదు పాస్ పుస్తకం టైల్ రాలేదు కొన్ని సందర్భాల్లో రికార్డులో నమోదైంది పాస్ పుస్తకం రాలేదు ఈ రోజున ప్రతి గ్రామంలో బాగ పంపకాల ద్వారా భూమి వచ్చో వారసత్వంగా భూమి వచ్చో ఇంకా పట్టా నమోదు కాని వ్యక్తులు బోల్డ్ మంది ఉన్నారు ఇది ఎట్లా చేసుకోవాలి ఒకసారి మనకంటూ భూమి వస్తే ఈ భూమి మీద ఉన్న హక్కుల్ని రికార్డుల్లో ఏ విధంగా నమోదు చేసుకోవాలి చాలామందికి తెలియదు ఆరు ఆరు చట్టం ఏమంటుంది మీకు ఏ విధంగా భూమి సంక్రమించినా తొంభై రోజుల లోపల ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణలో అయితే ముప్పై రోజుల లోపల తహసీల్దార్కి దరఖాస్తు చేసుకొని రికార్డుల మార్పు చేర్పుల కోసం ప్రయత్నం చేయాలి ఒకవేళ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా గనక భూమి మీద హక్కులు దక్కలు పడితే ఆ సంబంధిత సబ్ రిజిస్టారే సమాచారం తహసీల్దార్కి ఇవ్వాలి తహసీల్దార్ ఆటోమేటిక్గా రికార్డుల మార్పులు చేసి ఇవ్వాలి కానీ ఈ రోజున వ్యవసాయ భూమి ఉండి పాస్ పుస్తకం లేదనో టైటిల్ లేదనో రెండు ఉన్న వన్ బీలో పేరు లేదనో అసలు ఈ వన్ బీలో ఉన్న పాస్బుక్ మ్యాచ్ కావట్లేదనో ఈ విధంగా రికార్డుల సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి వీటితో పాటుగా పాస్ పుస్తకం టైటిల్ ఉన్నా కానీ అడంగల్ పహానీలో పేరు తప్పుగా వస్తుంది ఈ వీటికి సంబంధించి ఇంకా దీనికి తోడుగా ప్రభుత్వం అసైన్మెంట్ భూమి ఇచ్చింది లావణి పట్టానో డిఫామ్ పట్టానో డికేటి పట్టానో ఇచ్చింది అలా భూమి వచ్చినా సరే పాస్ పుస్తకం టైటిల్ ఇవ్వాలి భూమి ఇచ్చారు కానీ పుస్తకం ఇవ్వలేదు ఇది ఒక కేటగిరీ సమస్యలు ఎక్కడ ఉంటుంది దీనికి పరిష్కారం రికార్డు మార్పు చేసే అధికారం అంటే రికార్డులో మ్యూటేషన్ చేసే అధికారం రికార్డులో ఎంట్రీ చేసే అధికారం కొత్తగా పాస్ పుస్తకాన్ని టైటిల్ డి జారీ చేసే అధికారం ఒక తహసీల్దార్కే ఉంటుంది భూమి మీద హక్కులు వస్తే తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాలి తహసీల్దార్ రికార్డులో మార్పులు చేయాలి విచారణ చేసిన తర్వాత కొత్తగా భూమి వచ్చిన వ్యక్తికి పాస్ పుస్తకము టైటిల్ లీడు లేదా పాస్బుక్ కమ్ టైటిల్ లీడు జారీ చేయాలి ఒకవేళ గనక ఈ రికార్డులో పొరపాటు జరిగినా లేదా తహసీల్దార్ నిర్ణయం తప్పుగా ఉన్నా అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆర్డీఓకి లేదా సబ్ కలెక్టర్కి వారిచ్చిన తీర్పు మీద ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు జాయింట్ కలెక్టర్ దగ్గర ఆర్డిఓకి అప్పీల్ వెళ్లకుండానే ఆర్డిఓ దగ్గరే స్ట్రేట్గా రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు సారాంశం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చిన ఆరు ఆరు చట్టాన్ని అనుసరించి రికార్డులో నమోదు రికార్డులో తప్పులు జరిగితే సవరణ చేయడానికి ఉన్న అధికారాలన్నీ కూడా రెవెన్యూ యంత్రాంగానికి ఉంటాయి వచ్చే సమస్యలలో దాదాపుగా డెబ్బై ఎనభై శాతం భూమి సమస్యలన్నీ కూడా ఆరు ఆరు చట్టం పరిధిలో ఉన్నవే కనుక దురదృష్టం ఏంటంటే అసలు ఆ సమస్య ఏంటోనే సరిగా కాక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్లాల్సిన కేసులు హైకోర్టుకు వస్తున్నాయి ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవాల్సిన బదులుగా ఏదో సివిల్ కోర్టులో కేసు వేసుకోవటం హైకోర్టుకు రావటము ఆర్డీఓ తీర్పు మీద జాయింట్ కలెక్టర్కి వెళ్ళాలి ఇప్పుడు ఈ మధ్యలో జాయింట్ కలెక్టర్ రివిజన్ వెళ్ళకుండానే ఆర్డీఓ దగ్గరే రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు ఈ విషయం చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్కే తెలియదు ఇది ఒక కేటగిరీ సమస్య రెండో కేటగిరీ భూమి సమస్యలు కూడా అసైన్మెంట్ భూములకు సంబంధించి చాలా ఉన్నాయి కుప్పలు తెప్పలుగా ఉన్నాయి అసైన్మెంట్ భూములకు సంబంధించిన సమస్యలు ఒక పక్కనేమో భూమి ఇవ్వటంలో ఉన్న సమస్యలు అంటే ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో అయితే బిఎస్ఓ ఫిఫ్టీన్ ప్రకారము తెలంగాణలో అయితే లావని రూల్స్ ప్రకారము ప్రభుత్వం జారీ చేసిన జీవోల మేరకు అసైన్మెంట్ చేస్తూ వెళ్తుంటారు ఈ అసైన్మెంట్లో ఉన్న ఏంటి భూమికి పట్టా ఇచ్చారు కానీ భూమి ఎక్కడ ఉందో చూపియలేదు ఇంకా భూమి దున్నుకుంటున్నారు భూమి అసైన్మెంట్ ఇవ్వదగ్గ భూమి దున్నుకుంటున్న వ్యక్తి కూడా భూమి లేని పేదవాడే అసైన్మెంట్ పట్టాకి అర్హత ఉంది అతను శివాయ జమాదార్ అంటాం మనం శివాయ జమా సాగ్ అంటాం అంటే ప్రభుత్వ భూమికి అరువుడు దున్నుకుంటున్నట్లయితే ఈ లావుని నియమాల ప్రకారము బిఎస్ఓ ఫిఫ్టీన్ ప్రకారం అసైన్మెంట్ పట్టా ఇవ్వాలి అట్లా రాలేదు ఇక భూమి ఇచ్చారు పట్టా ఇచ్చారు కానీ ఈ నెంబర్కి వాస్తవం ఉన్నదానికి వ్యత్యాసాలు ఉన్నాయి లేదా పట్టా జాయింట్ పట్టా ఇచ్చారు కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ పేరుతోటి కొన్ని జిల్లాలలో అప్పట్లో ఆర్డీఓ పట్టదారిగా ఉంచుకుంటూ ముప్పై మందిగో వంద మందినో ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ చేసి వాళ్ళకి పట్టాలు ఇచ్చారు ఇప్పుడు కోఆపరేటివ్ సాగు అయితే సాగు చేయట్లేరు అందరూ విడివిడిగా సాగు చేసుకుంటున్నారు ఈ వ్యక్తిగతంగా సాగు చేసుకుంటున్న పట్టాలు లేవు ఇట్లా సీజేఎఫ్ఎస్ ల్యాండ్స్కి కి పట్టాలు ఇవ్వడం కోసం ఒక సంవత్సరం క్రితమే ఆంధ్రప్రదేశ్ ఒక జియో జారీ చేసింది నెల్లూరులో కొంత పని ప్రారంభించారు సిజేఎఫ్ఎస్ భూములకి వ్యక్తిగత పట్టాలు ఇవ్వడానికి అందరికీ సాధారణంగా ఉండే మరో సమస్య అసైన్మెంట్ భూములు ఇందులో తమ భూమికి పట్టా ఉంటుంది కానీ తన భూమి విస్తీర్ణం మరియు దాని చిరునామా ఎక్కడో తెలియదు కాలక్రమేణా పట్టాదారులు చనిపోతే అది వారసత్వంగా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో రైతుకు అర్థం కాదు వీటితో పాటు ఇనాం భూములు అంటే ఏంటి భూ ఆక్రమణలు గట్ల తగాదాల సమస్యల నుండి ఎలా సమస్య పరిష్కారం చేసుకోవాలో తెలుసుకుందా ఇక మరో ముఖ్యమైన సమస్య అసైన్మెంట్ భూములకు సంబంధించి పట్టాదారు చనిపోయాడు అసైని చనిపోయాడు వారసత్వంగా భూమిని అనుభవించవచ్చు అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదు కానీ తరతరాలుగా వారసత్వంగా అసైన్మెంట్ భూమిని అనుభవించడానికి హక్కులు ఉన్నాయి కానీ ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళ పేరు మీద ఈ పట్ట మారలేదు దరఖాస్తు పెట్టుకుంటే కొంతమంది మార్చడానికి వీలు లేదని కొంతమంది తెలుసో కొంతమంది తెలియకో పట్టాలు రావట్లేదు ఇది ఒక పక్కన సమస్య ఇది అసైనీలకు ఉన్న సమస్య ఇక అన్యాక్రాంతం సమస్యలు ఉన్నాయి అసైన్మెంట్ భూమి అన్యాక్రాంతం అయిపోయింది తిరిగి భూమి అప్పగించాలి అప్పగించట్లేరు లేదా కొనుగోలు చేసిన వ్యక్తి పేదవాడు కొత్త చట్ట సవరణ మేరకు కొనుగోలు చేసిన వ్యక్తి కనుక పేదవాడైతే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కంటే ముందు కొనుగోలు చేస్తే పేదవాళ్ళు అది భూముల కిందనే భావించాలి అసలు చట్టం అమలు కాదు అని ఇది వర్తించదు పంతొమ్మిది వందల ఏడు నుంచి రెండు వేల ఏడు మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో భూమి లేని పేదవాడు అసైన్మెంట్ భూమి కొనుగోలు చేస్తే అతనికే అసైన్మెంట్ పట్టా ఇవ్వాలి అదే తెలంగాణలో అయితే రెండు వేల పదిహేడు వరకు కొనుగోలు చేసిన వాళ్ళకి కూడా కొనుగోలు చేసిన వ్యక్తి భూమి లేని పేదవాడైతే అతనికి అసైన్మెంట్ పట్టా ఇవ్వాలి కానీ అలాంటి పట్టాలు ఇంకా జారీ కాలే ఇక మరో పక్కన ఆంధ్రప్రదేశ్లో అయితే పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు అసైన్ చేసిన భూములు తెలంగాణలో అయితే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కంటే ముందు అసైన్ చేసిన భూములు వీళ్ళన్నీ పట్టాభూములుగా మారాలని హైకోర్టు తీర్పిచ్చింది నిషేధిత జాబితాలో పెట్టు ఉంచొద్దు అన్నారు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇక ఫ్రీడమ్ ఫైటర్స్కి ఎక్స్ సర్వీస్ మెన్కి పొలిటికల్ సఫర్కి ఇచ్చిన భూములు కూడా కొంతకాలం తర్వాత అమ్ముకోవచ్చు ఇవి కూడా ఇంకా నిషేధ జాబితాలో ఉన్నాయి ఇవన్నీ అసైన్మెంట్ భూములకు సంబంధించిన కీలకమైన సమస్యలు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఇక మరో పక్కన టెనెంట్స్కున్న సమస్యలు కౌలుదారులకు ఉన్న సమస్యలు తెలంగాణలో అయితే పీటీ సమస్య ప్రొటెక్ట్ టెనెంట్గా డిక్లేర్ అయి ఉన్నారు థర్టీ ఎయిటీ సర్టిఫికెట్ ఇచ్చారు కానీ పటాలివ్వలేదనో భూమిలో వాళ్ళు లేరు వాళ్ళని తొలగించేశారు భూమి అప్పజెప్పండి అనో ఒక సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఇనాం భూములకు సంబంధించిన సమస్యలు రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇనాం భూములకు సంబంధించిన ఒక ఆర్డినెన్స్ పాస్ చేసింది ఏవైతే ఇనాం భూములకు పట్టాలు జారీ అయినా వాటికి చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణలో ఇంకా ఓఆర్సీ రాని ఇనాం భూములు ఉన్నాయి ఆక్యుపెంట్ రైట్ సర్టిఫికేట్ ఓఆర్సీ అంటే ఓఆర్సీ వచ్చిన తర్వాత కూడా ఇంకా పాస్ పుస్తకాలు టైటిల్ ఇవ్వని భూములు ఉన్నాయి ఓఆర్సీ రాకుండానే కొనుక్కున్నారు కొనుక్కున్న వాళ్ళకి హక్కు లేకుండా ఉన్నాయి ఇవి ఇనాం భూములకు సంబంధించిన సమస్యలు ఇక మరొక కీలకమైన భూమి సమస్య ఏంటంటే గెట్టుతగాదాలు తగాదాలు హద్దుల సమస్యలు సర్వే సమస్యలు భూమి కొలిసే కొలమని చెప్పి కొన్ని వందల వేల దరఖాస్తులు రెవెన్యూ శాఖకు వస్తున్నాయి మా భూమి పక్క వాళ్ళు ఆక్రమించుకున్నారనో మా భూమి తక్కువ ఉంది వేరే వాళ్ళ దాంట్లో కలిసిందనో గెట్టు తగాదాలు ఉన్నాయో మేము పంచుకున్నాము సబ్ డివిజన్ చేయండి అనో చెప్పి వేల సమస్యలు వేల దరఖాస్తులు వస్తున్నాయి సర్వేయర్ల కొరతుంది ఒకసారి దరఖాస్తు పెట్టుకుంటే భూమి సర్వే చేయడానికే ఏళ్ళ తరబడి పడుతుంది దానికి తోడుగా ఇందులో కొన్ని గందరగోళాలు ప్రైవేటు భూములను సబ్ డివిజన్ చేయొచ్చా చేయకూడదా నోటీస్ ఇస్తే పక్క రైతులు అబ్జెక్ట్ చేస్తే సర్వే చేయొచ్చా చేయకూడదా కొన్ని కేసులు హైకోర్టు వరకు వచ్చాయి మేము సర్వేకి దరఖాస్తు పెట్టుకుంటున్నా సర్వే చేయట్లేదు అంటే హైకోర్టు తీర్పులు ఇచ్చింది సర్వేకి దరఖాస్తు పెట్టుకుంటే తప్పకుండా భూమి సర్వే చేయాల్సిందే అని మరోపక్క మనకున్న సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ చాలా పాత చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడులో వచ్చిన చట్టం సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ అందులో కొన్ని లొసుగులు ఉన్నాయి ఈ సర్వే సమస్యలు ఏ విధంగా పరిష్కారం ఇక ఇంకొక సమస్య ఇది కూడా అన్ని గ్రామాల్లో ఉన్న సమస్య రస్తా లేదా దారుల సమస్య మా భూమి పోదానికి దారి ఉండే ఇప్పుడు ఆ దారిని ఎవరో ఆక్రమించుకున్నారు ఆ దారిలో మమ్మల్ని పోనివ్వట్లేరు మా భూమికి దారే లేదు ఇప్పుడు దారి ఏర్పాటు చేయించుకోవడం ఎలా ఉన్న దారిని ఎవరో అభ్యంతర పెడుతున్నారు మాకు దారి ఏర్పాటు చేయించుకోవడం ఎట్లా ఇవి ఇంకొక కేటగిరీ సమస్యలు గిరిజన భూముల సమస్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి ఈ భూముల్లో రైతులు సాగు కూడా చేసుకుంటున్నారు ఇందులో గిరిజనేతర ప్రజలు కూడా భూములను ఆక్రమిస్తున్నారన్న వాదన ఉంది ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఏంటి ఇందులో అటవీ భూములకు గిరిజన భూములకు తేడా ఏంటన్న విషయాలను చూద్దాం గిరిజన ప్రాంతాలకు పోయినట్లయితే షెడ్యూల్డ్ అంటాము గిరిజన ప్రాంతాలంటాం తెలంగాణలో అయితే ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం జిల్లా ఈ మూడు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న జిల్లాలు దానికి తోడుగా మహబూబ్ నగర్లో ఒకటి రెండు మండలాలు ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ ఐదు జిల్లాల్లో చాలా విస్తృతంగా గిరిజన ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ భూములకు సంబంధించి ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి ఒకటి ఎప్పుడు అందరూ వింటున్న సమస్య గిరిజన భూముల అన్యాక్రాంతం భూములు అన్యాక్రాంతమైన గిరిజనుల నుంచి గిరిజన చేతులకు వెళ్ళాయి గిరిజనేతరుల చేతిలోకి వెళ్ళాయి అలా వెళ్ళకూడదని చట్టం ఉంది కేసులు ఫైల్ అవుతున్నాయి కొన్ని ఇట్లా కేసులు ఫైల్ అయితే కూడా అనుకూలంగా తీర్పు రావట్లేవు ఈ చట్టంకి సంబంధించి గిరిజన సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి ఇదొకటి రెండవది గిరిజన ప్రాంతాలలో ఇంకొక కొత్త సమస్య అటవీ హక్కులకు సంబంధించి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని రెండు వేల ఎనిమిదిలో చట్టం వచ్చింది దాని కింద కొంతమందికి హక్కు పత్రాలు వచ్చాయి కొంతమందికి రాలేదు వచ్చిన వాళ్ళకు కూడా పూర్తి విస్తరణకి రాలేదు హక్కుపత్రాలు తప్పులు ఉన్నాయి ఇది ఒక రెండవ సమస్య గిరిజన ప్రాంతాల్లో ఇక మూడవది కొద్దిమందికే తెలిసింది సెటిల్మెంట్ చట్టం కింద వచ్చిన సమస్యలు గిరిజన ప్రాంతాలలో పట్టాలు జారీ చేయడం కోసం పంతొమ్మిది వందల అరవై డెబ్బై ప్రాంతాలలో సెటిల్మెంట్ చట్టాలు వచ్చాయి సెటిల్మెంట్ చట్టాల కింద పట్టాలు జారీ చేశారు దాంట్లో కొన్ని గందరగోళాలు ఉన్నాయి ఏవి కాకుండా గిరిజన ప్రాంతాలలో అసలు ఎవరికీ జ్ఞాపకమే రాని సమస్యలు మనకి ఏవైతే మైదాన ప్రాంతాలు అంటే గిరిజన ప్రాంతాలు కాని వాటిలో ఏవేవైతే ఇప్పటిదాకా మాట్లాడుకున్న సమస్యలు ఉన్నాయో రికార్డుల పొరపాట్లు ఉన్నాయని పాస్ పుస్తకాలు లేవని వారసత్వంగా భూమి వచ్చిన పట్టాలు ఇవ్వలేదు ఇవి ఎన్ని రకాల సమస్యలు అయితే ఉన్నాయో ఈ ఇన్ని రకాల సమస్యలు కూడా గిరిజన ప్రాంతాలలో ఉన్నాయి ఇంకెక్కువ ఉన్నాయి అక్కడ ఇది షెడ్యూల్డ్ ప్రాంతానికి సంబంధించిన సమస్య ఇంకా ఇవే కాకుండా ఇప్పుడు ఈ మధ్యలో కాలంలో ఎక్కువగా వస్తున్న కీలకమైన సమస్యలు ఆంధ్రప్రదేశ్లో అయితే చుక్కల భూములకు సంబంధించి అదేవిధంగా నిషేధిత జాబితాలో ఆస్తులకు సంబంధించిన సమస్యలు ఇట్లా నేను లెక్క పెట్టుకుంటూ పోతే దాదాపుగా డెబ్బై ఆరు రకాల సమస్యలు భూములకు సంబంధించి నేను పదిహేనేళ్ళ క్రితం భూమి సమస్యల మీద పనిచేయటం ప్రారంభించినప్పుడు అసలు భూమికి సమస్యలు ఉంటాయనేది ఉంటుండేది ఏదో ఒకటి రెండు ఉంటాయమో అది కూడా సివిల్ కోర్టు తెలుస్తాయి అనుకునే వాళ్ళం సమస్యల మీద పనిచేయటం మొదలుపెట్టినప్పుడు మేము ఒక లిస్ట్ తయారు చేసుకుంటే ఒక ఏడెనిమిది రకాల సమస్యలు వచ్చినాయి భూమికి సంబంధించి అట్లా గత పదిహేను సంవత్సరాలుగా దాదాపుగా నేను 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 పనిచేసిన వివిధ సంస్థల్లోని టీం ఒక నాలుగేళ్ళు నేను ప్రభుత్వంలో ఉన్నాను ఒక ఎనిమిదేళ్ళు ఒక ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తాను మొత్తం మీదుగా దేశవ్యాప్తంగా భూ సమస్యల మీదనే పనిచేస్తున్నా చట్టాలు తయారు చేయడంలో పాల్గొన్నాను భూమి సమస్యలు పేదవాళ్ళ తరపున పనిచేశాము లారీగా పనిచేస్తున్నాను పాఠాలు చెప్తున్నాను ఇన్ని కోణాలలో భూమిని చూసే అవకాశం దొరికింది ఈ ఇంతకాలం ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది అంటే భూమికి సంబంధించి డెబ్బై ఆరు రకాల సమస్యలు ఉన్నాయి అని ఇంక ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు మా దృష్టికి వచ్చినవి మా టీం దృష్టికి వచ్చినవి మేము చూసిన ఇరవై ముప్పై లక్షల కేసుల్ని స్టడీ చేసిన దాని ప్రకారం చూసింది ఈ డెబ్బై ఆరు రకాల సమస్యలు ఇందులో చాలా కీలకమైనవి ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న సమస్యలు ఒక పది ఉంటాయి రాబోయే వారాలలో నేను ఈ పది సమస్యల గురించి ఈ సమస్య ఏ విధంగా ఉంటుంది ఈ సమస్యను మనం ఎట్లా గుర్తుంచుకోవాలి ఈ సమస్య గురించి చట్టం ఏం చెప్తుంది నియమాలు ఏం చెప్తున్నాయి కోర్టు తీర్పులు ఏమున్నాయి ఈ సమస్య పరిష్కారానికి ఎలాంటి స్టెప్స్ వేయాలి వాటికి ఉన్న ఫార్మాట్స్ ఏంటి ఒకవేళ పరిష్కారం కాకపోతే ఎవరిని ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది వీటన్నిటిని సమగ్ర వివరాలతోటి ఒక్కొక్క ఎపిసోడ్లో ఒకటి రెండు సమస్యల గురించి నేను వివరిస్తా ఇంతే కాదు ఈ సమస్యలకు సంబంధించి భూములకు సంబంధించి మన దేశంలో ఇటీవల చేసిన ఒక అధ్యయనం ప్రకారం లిస్టు ప్రకారం చూస్తే భూమికి సంబంధించి మన భారతదేశంలోనే రెండు వేల ఐదు వందల చట్టాలు ఉన్నాయి మనకు అన్ని రాష్ట్రాలు ఎందుకంటే ఈ భూముల మీద చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి ఉంటుంది ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం చట్టాలు చేసుకుంటుంది అన్ని రాష్ట్రాల భూమి చట్టాలను లెక్కిస్తే రెండు వేల ఐదు వందల భూమి చట్టాల లిస్టు తయారైంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు కలుపుకొని చూస్తేనే రెండు వందల యాభై చట్టాలు అందులో ఆంధ్రప్రదేశ్ చూస్తే ఒక నూట అరవై ఐదు చట్టాలు తెలంగాణ నూట నలభై రెండు చట్టాలు ఉన్నాయి ఈ ఈ చట్టాలన్నీ కూడా ఈ భూమి సమస్యల పరిష్కారానికే సో ఈ సమస్యల పరిష్కారానికి నేను సొల్యూషన్ చెప్పుకుంటూనే పరిష్కార మార్గాలు చెప్పుకుంటూనే ఈ కీలకమైన కూడా మీకు వివరిస్తా భూమి ఎప్పుడూ ఒకే వ్యక్తి పేరు మీద ఉండదు కాలానుగుణంగా మారిపోతుంది అది అమ్మకం ద్వారా కావచ్చు లేదా వారసత్వ భాగ పంపకాల ద్వారా కావచ్చు కానీ కొంతమంది వీటిని పట్టించుకోకుండా తమ భూమిని వినియోగించుకుంటూ పోతారు ఏళ్ల తర్వాత తగాదాలు వస్తాయి అలాంటి సమస్యలు లేకుండా ఆర్ఓఆర్ చట్టం ఏం చెప్తుంది రికార్డుల్లో ఉన్న పేర్ల నమోదును ఎలా మార్చుకోవాలి వాటిని మార్చే అధికారం ఎవరికి ఉంటుందో ఓసారి చూద్దాం భూమి రికార్డులో తప్పులున్నాయి భూమి రికార్డులో వివరాలు సరిగా నమోదు కాలేదు అప్పుడు ఏం చేయాలి ఏంటి కీలకమైన రికార్డులు రెండే ఒకటి వన్ బి రిజిస్టరు రెండోది అడంగల్ లేదా పహానీ దీన్నే విలేజ్ లెక్క నెంబర్ మూడు అని అంటాం విలేజ్ అకౌంట్ నెంబర్ త్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీన్ని అడంగల్ అంటాం తెలంగాణ రాష్ట్రంలో దీన్ని పహానీ అంటాం రెండు రాష్ట్రాల్లో కూడా దీన్ని విలేజ్ అకౌంట్ నెంబర్ త్రీగా పిలుస్తాం ఇది గ్రామ రెవెన్యూ లెక్క గ్రామ స్థాయిలో తయారవుతున్న రికార్డు ఒకప్పుడు మాన్యువల్గా రాసేవాళ్ళు ఇటీవల కాలంలో కంప్యూటర్ ద్వారానే ఈ రికార్డుని మెయింటైన్ చేస్తున్నాం ఒకప్పుడు వీఆర్ఓ రాసేవాడు ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ దీంట్లో ఎంట్రీ చేస్తున్నాడు ఈ రికార్డులో తప్పులు ఉన్నాయి లేదా నిజమైన భూ యజమాని పేరు నమోదు కాలేదు లేదా పాత రికార్డులో కూడా పొరపాట్లు ఉన్నాయి ఏం చేయాలి చట్టం ఏం చెప్తుంది దీనికి సంబంధించి ఉన్న చట్టమే ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ అండ్ పట్టాదారు పాస్బుక్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ దీన్నే ఆరు చట్టమని పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం అని అంటాం ఈ చట్ట ప్రకారం రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేర్పులు చేసే అధికారము తహసీల్దార్కి మాత్రమే ఉంది అంటే ఇప్పుడు కనుక మీరు భూ యజమాని అయి ఉండి మీకు ఎవరి నుంచి అయితే భూమి సంక్రమించిందో వాళ్ళ పేర్లే రికార్డులో ఉంటే మీకు ఏ విధంగా భూమి సంక్రమించినా సరే తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాలి సాదా బైనామా ద్వారా లేదా అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా వచ్చినట్లయితే ఫారం పదిలో కొనుగోలు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారానో భాగపంపకాల ద్వారానో వచ్చినట్లయితే ఫామ్ సిక్స్ ఏ అని ఉంటుంది ఫారం సిక్స్ ఏ అని ఉంటుంది ఆరు చట్టం దాని కింద వచ్చిన నియమాల ప్రకారం ఆరువార్ చట్టం కింద నియమాలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చినాయి దీన్ని ఆరువార్ రూల్స్ అంటాం యాక్ట్ ఏమో డెబ్బై ఒకటి రూల్స్ ఎనభై తొమ్మిది దీని అమలంతా కూడా తొంభై ఒకటి తర్వాతనే జరిగింది దానికి చాలా సందర్భాల్లో సవరణలు వచ్చినాయి ఇటీవల కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం రెండు రాష్ట్రాలు కూడా చట్టానికి సవరణలు చేసుకున్నాయి సో ఈ సవరించిన ఆర్ఆర్ చట్టము నిబంధనల మేరకు భూమి హక్కు సంక్రమిస్తే సంబంధిత తహసీల్దార్కి ఫారం సిక్స్ ఏలో కానీ ఫారం పదిలో కానీ దరఖాస్తు పెట్టుకోవాలి ఒకసారి దరఖాస్తు పెట్టుకున్న తర్వాత తహసీల్దార్ సంబంధిత వ్యక్తులకి నోటీసులు ఇచ్చి గ్రామంలో విచారణ చేయాలి నిజంగా ఈ హక్కులు మారాయా అమ్మిన వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా ఇంకెవరికైనా యాజమాన్య హక్కుల మీద అభ్యంతరాలు ఉన్నాయా అని విచారణ చేసి అన్ని సరిగ్గా ఉంటే కనుక ఇప్పుడు ఎవరైతే రికార్డుల పేరుందో ఆ వ్యక్తి పేరు తొలగిస్తూ లేదా అతను ఎంతైతే భూమి అమ్మాడో అంత భూమిని తొలగించుకుంటూ ఎవరికైతే ఇప్పుడు భూమి మీద హక్కులు వస్తాయో అది బాగపంపకాల ద్వారా కావచ్చు వారసత్వంగా కావచ్చు కొనుగోలు ద్వారా కావచ్చు లేదా మరొక విధంగా కావచ్చు వారి పేరుని ఎంటర్ చేస్తూ ఒక ప్రొసీడింగ్ ఇవ్వాలి ఒక ఆర్డర్ పాస్ చేయాలి దాని మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ అంటాం ఈ ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాతనే మిగతా రికార్డుల మార్పులు చేసి కొత్తగా వచ్చిన వ్యక్తికి పాస్ పుస్తకం టైటిల్ లీడ్ ఇస్తారు ఒకవేళ కనుక కొత్తగా భూమి పొందిన వ్యక్తికి ఆ గ్రామంలో అప్పటికే భూమి ఉండి ఆ వ్యక్తికి పాస్ పుస్తకం టైటిల్ లీడ్ కనుక ఉంటే ఆ పాత పాస్ పుస్తకంలోనే ఈ భూమిని కూడా నమోదు చేస్తారు ఇది మొదటి దశ అంటే కొత్తగా గనక హక్కులు సంక్రమించినట్లయితే పేరు మార్పిడి కోసం సంబంధిత తహసీల్దార్కి దరఖాస్తు చేసుకొని పట్టా మార్పిడి చేయించుకోవాల్సిందే దానికి ఒక విధానం ఉంది ఒకప్పుడేమో తహసీల్దార్కి దరఖాస్తు డైరెక్ట్గా చేసుకునే అవకాశం ఉండేది ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే తప్పకుండా ఈ సేవ ద్వారానే దరఖాస్తు పెట్టుకోవాలి అంటే సంబంధిత ఈ సేవ సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫార్మాట్స్ ఉంటాయి దాన్ని నింపి ఈ సేవ ధర దరఖాస్తు చేసుకుంటే ఈ దరఖాస్తు సంబంధిత తరచుదారికి వెళ్తుంది రేపు పొద్దున కాలంలో అంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఈ సేవ ధర మాత్రమే దరఖాస్తులు తీసుకుంటారు ఆన్లైన్లో మాత్రమే ఈ మార్పులు చేస్తారు ఇదొకటి కానీ ఇప్పుడు పాత రికార్డులో తప్పులు ఉన్నాయి ఎప్పుడో రాసిన వన్ బిలో పొరపాట్లు జరిగినాయి లేకపోతే పాత సంవత్సరాలు అంటే ఒక ఐదేళ్ల కింద పదేళ్ళ కింద నుంచి పహానీలో పొరపాట్లు ఉన్నాయి లేదా అడంగల్లో పొరపాట్లు ఉన్నాయి ఒక లేదా ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఉత్ ఉత్తర్వుల మీద అభ్యంతరాలు ఉన్నాయి అప్పుడేం చేయాలి ఆరు చట్టం ఏమంటుందంటే తహసీల్దార్ గారు ఇచ్చిన ఉత్తర్వుల మీద లేదా తహసీల్దారు చేసిన రికార్డు మార్పుల మీద కనుక అభ్యంతరాలు ఉంటే ఆర్ఆర్ చట్టంలోని సెక్షన్ ఐదు ఐదు ప్రకారము ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకోవచ్చు తహసీల్దార్ గారి ఉత్తర్వులని సరైనది కాదని చెప్పి ఆర్డిఓ గారు విచారం చేసి తీర్పిస్తారు ఆర్డిఓ గారు అప్పీల్లో ఇచ్చిన తీర్పు మీద అభ్యంతరాలు ఉన్నట్లయితే కలెక్టర్కి జాయింట్ కలెక్టర్కి రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు ఈ అప్పీల్కి మాత్రము కాల వ్యవధి ఉంది అంటే ఎంఆర్ఓ తీర్పు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక తొంభై రోజులలోనే అప్పీల్కి వెళ్ళాలి ఆ తర్వాత ఎక్కువ కాలం గడిచిపోతే గనక ఆ డిలే కండన్యూషన్ ఆడియో చేస్తేనే అప్పీల్ వేసుకోవడం అనుకుంటుంది లేనట్లయితే రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకోవాలి అంటే ఏంది సింపుల్గా చెప్పాలి అంటే తహసీల్దార్గా తీసుకున్న చర్య మీద వెను వెంటనే పోతే కనుక ఆడియోకి అప్పీల్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కలెక్టర్ దగ్గర అదే కలెక్టర్ అంటే ల్యాండ్ విషయానికి వచ్చినట్లయితే జాయింట్ కలెక్టరే కలెక్టర్ ఫర్ ల్యాండ్ సో జేసీ గారి దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు అంతేకాదు ఎప్పుడైనా సరే ఏ రికార్డునైనా తెప్పించుకొని రికార్డుల పొరపాట్లు కనుక జరిగితే సవరించే అధికారం రివిజన్ అథారిటీగా జాయింట్ కలెక్టర్కి ఉంటుంది సెక్షన్ నైన్ ఆర్ఓ చట్ట ప్రకారం అంటే మనకు రికార్డులో కనుక అంటే ఈ ముగ్గురే అధికారులు ఎంఆర్ఓ లేదా తహసీల్దార్ ఆయన పైన ఆర్డీఓ ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ ఇక్కడ మీరు అందరూ గమనించాల్సిన ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఎంత ఎంత పాత రికార్డ్ అయినా సవరించుకోవడానికి రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చని నేను ఇప్పుడే చెప్పాను ఈ రివిజన్ పిటిషను రెండు వేల పన్నెండు వరకు ఒక్క జేసీ గారికి మాత్రమే అధికారాలు ఉండేటివి రెండు వేల పన్నెండులో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్ఆర్ చట్టాన్ని చేసుకున్న ఒక సవరణ ద్వారా జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు సెక్షన్ ఫైవ్ బి టూ కింద అదే రివిజన్ పిటిషన్ని ఆర్డిఓ దగ్గరే వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది రైతాంగం గుర్తుపెట్టుకోవాలి రివిజన్ పిటిషన్ వేసుకోవడానికి ఇప్పుడు జిల్లా దాకా వెళ్ళి జాయింట్ కలెక్టర్ దగ్గర వేసుకోవాల్సిన పని లేదు ఆర్డీఓ దగ్గరే అదే పిటిషన్ వేసుకోవచ్చు ఒక కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది అంటే ఈ సెక్షన్ ఫైవ్ బి టూ అనే సెక్షన్ ఏదైతే కొత్తగా చేర్చారో రెండు వేల పన్నెండులో దీన్ని ఎక్కడ చేర్చారు బైనామా సంబంధించిన సెక్షన్లో వచ్చి చేర్చారు అందుకే చాలా మంది ఏమనుకుంటున్నారంటే సాదా బైనామాకి సంబంధించి మాత్రమే రివిజన్ ఆడియో దగ్గర ఉంటుంది మిగతా జేసీ దగ్గర పోవాలి ఆడియోకి అధికారాలు లేదని అనుకుంటున్నారు అది తప్పు రికార్డు ఏ రికార్డు అయినా అది సాదా బైనామా కావచ్చు వారసత్వం కావచ్చు భాగపంపకలు కావచ్చు ఏ విధంగా రికార్డుల మార్పులు జరిగినా రివిజన్ పిటిషన్ని ఆడియో దగ్గర వేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మళ్ళొక్కసారి మీకు చెప్తాను ఆరు ఆరు చట్టం కింద రికార్డు కరెక్షన్ కి ఈ అధికారులను ఆలోచ ఆశ్రయించండి యాజమాన్య హక్కుల వివాదం ఉంటే తప్ప మీరు సివిల్ కోర్టుకు వెళ్ళాల్సిన పని లేదు హైకోర్టుకు వెళ్లాల్సిన పని లేదు ఈ అధికారుల దగ్గర అవుతుంది కానప్పుడు మాత్రమే హైకోర్టుకు సివిల్ కోర్టుకు వెళ్ళాలి ఇది వాళ్ళ నేల తల్లి కార్యక్రమం నమస్తే